ఈ ఊర్లో ఇతరులకు ప్రవేశం లేదు. ఈ ఊరు గురించి సరిగ్గా తెలుసుకోకుండా వచ్చారనుకుంటా. లోనికి రావడమే కానీ బయటికి పోయే దారి లేదు. యాక్సిడెంట్ అయిందన్న, కాస్త అర్జెంట్ చూడాలి. దెబ్బలు ఎక్కడ తగిలాయి? రోడ్డు మీద సార్. నువ్వు మాత్రం పిల్లల్ని కనకరా, నీ ఇంటెలిజెన్స్ నీతోటే అంతమైపోవాలి. మిమ్మల్ని గట్టిగా హగ్ చేసుకుని చెప్పాలనిపిస్తుంది. హైలీ టాలెంటెడ్, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లనైనా నమ్మొచ్చేమో కానీ ఈ ఆడదాలి నమ్మలేము. ఎంతన్నా ఇలాంటి ఆడాత్మలకు మనలాంటి మేల్స్ అంటే చాలా అభిమానం ఎక్కువ కదా మామ. దెయ్యం అండి, కొరికేస్తుంది. నువ్వు డబ్బుల కోసం ఇలాంటి పనులు చేసే టైపా? నీ కళ్ళు చూస్తే అమ్మా, ఇక్కడ మనకి ఇదంతా అవసరమో చెప్పు. నా వల్ల కాదే బొమ్మా, నీ కళ్ళు చూస్తే అమ్మా కిక్కెక్కుతోంది. నా శంకర్ కూడా అమ్మాయిని అప్ప చెప్పాడుగా, అమ్మాయిని కాపాడుతుంది సరే. ఇక్కడ ఉండడం చాలా డేంజర్ బస్, వెళ్ళిపోదాం పద. అసలు దీనికోసం ఇంత రిస్క్ చేస్తున్నా? ఆ పిల్ల కోసమేనా? నువ్వు మారవా? నా దారి కట్టి తప్పుకో పెద్దమ్మా. భైరవ కోనకి ఎవ్వరు ఊరికే రారు బసవలింగం. రాత్రి కనిపించిన భైరవ కోన పొద్దునకల్లా మాయమైపోయింది. ఈ భైరవ కోన తలుపులు ప్రతి ఏటా కార్తీక మాసం కృష్ణపక్షం నాడు తెరుచుకొని శుక్లపక్షం మొదలైన నాటికి మూసుకుపోతాయి.